హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ సీవిఎస్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా చూద్దాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నా ఛానల్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఎస్సి క్లాసెస్ అనేవి చేయాలి అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మన లెసన్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. మనకి ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆనందమైన కుటుంబం. ఈ ఆనందమైన కుటుంబంలో మనకి చాలా తక్కువ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి అన్నదమ్ములను మరియు అక్క చెల్లెలను తోబుట్టువులని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి కుటుంబాలలో కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి. ఇవి రెండు చాలా ఈజీ బిట్స్ అండ్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు, కానీ లెసన్లో వెతక ఇవే దొరికాయి. అండ్ సెకండ్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న మొక్కలు. ఇందులో మనం ఎగ్జాంపుల్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లెసన్ని బాగా చదువుకోండి. వేర్లు నేలకు దిగువన ఉంటాయి. ఇవి మొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనవి. మొక్కలో అన్ని భాగాల్లో కల్లా చాలా ముఖ్యమైనవి ఏంటంటే వేర్లు అన్నమాట. ఇవి వచ్చేసి మనకి నేల కింద ఉంటాయి. రెండో బిట్ వచ్చేసి వేర్లు మొక్కలలోని వివిధ భాగాలకు నీటిని మరియు మొక్కకు ఊతమిస్తుంది. చూడండి, మొక్కలో వాటర్ అనేది వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక వేర్లు అనమాట. వేర్లు అనేవి లేకపోతే మొక్కకు అసలు నీరు అనేది ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మొక్కని పట్టి ఉంచేది ఏంటంటే భూమిలో వేర్లే. సో మొక్కకు ఊతమిస్తుంది అంటే వేరు అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి బలమైన కాండాన్ని మ్రాను అంటారు. ఈ మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి. కాండాల్లో మనకి బలంగా ఉండే కాండాన్ని మ్రాను అనేసి పిలుస్తారనమాట. అయితే ఈ మ్రానులు పైన బెరడు ఏదైతే ఉంటుందో దాన్ని కప్పి ఉంటాయి. ఓకేనా? అంటే మ్రాను పైన బెరడు అనేది ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వచ్చేసి గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. చూడండి, కాండం అనేది గట్టిగా ఉండి గుబురుగా ఉంటాయి కదా కొన్ని కొన్ని మొక్కలు, అలాంటి వాటిని ఏమంటామంటే పొదలు అనేసి పిలుస్తాము. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గులాబీ, మందార. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే గులాబీ ఇంకా మందార, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫిఫ్త్ వచ్చేసి మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. ఉదాహరణ తులసి, గోధుమ. మెత్తగా ఉంటుంది చూసారా, మనకి కాండం అనేది ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది, చేంజ్ కాదు కదా. అలాంటి వాటిని గుల్మాలు అనేసి పిలుస్తామన్నమాట. ఉదాహరణ ఏంటంటే తులసి ఇంకా గోధుమ. ఈ రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. గుల్మాలకి ఎగ్జాంపుల్స్ తులసి, గోధుమ. సిక్స్త్ బిట్ వచ్చేసి ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. అంటే వాటికి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అవి వెళ్ళలేవన్నమాట. సపోర్ట్ ఉన్నాయనుకోండి అవి ఆ సపోర్ట్ని పట్టుకొని అవి మొత్తం పాకేస్తూ ఉంటాయి. సో అలాంటి మొక్కలు ఏమంటారంటే ఎగబ్రాకే మొక్కలు అనేసి పిలుస్తారు. వీటికి ఉదాహరణ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారంటే ద్రాక్ష ఇంకా కాకర. సెవెంత్ బిట్ వచ్చేసి నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. నేలపైన మనకి పాకుతాయి కదా, ఆ మొక్కల్ని ఏమంటున్నారంటే పాకే మొక్కలు అనేసి పిలుస్తారు. ఉదాహరణ పుచ్చకాయ ఇంకా గుమ్మడికాయ, ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి. ఎయిత్ వచ్చేసి ఆకులు మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. మనందరికీ తెలుసు మొక్కల్లో మనకి ఆహారం ఎక్కడ తయారవుతుంది అంటే కనుక ఆకులు. సో ఆకుల్ని ఆహార కర్మాగారాలు అనేసి పిలుస్తారు. తొమ్మిదో బిట్ వచ్చేసి వేపాకు ఇంకా తులసి ఏవైతే ఉన్నాయో ఈ ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తారు. అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్ చెట్టు వంటి ఆకులను విస్తర్లు, పాత్రలు తయారీలో ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి, అరటి, మర్రి, సాల్ చెట్టు వంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తర ఆకులు ఇంకా పాత్రలు తయారు చేయడానికి ఉపయోగిస్తారనమాట. థర్డ్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న జంతువులు అనమాట. ఇందులో చూస్తే కనుక మనము చేపలు వాటి మొప్పలు తోక సహాయంతో నీటిలో ఈదుతాయి. చేపలు వాటి మొప్పలు ఇంకా తోక సహాయంతో నీటిలో ఈదుతాయి. రెండోది వచ్చేసి నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. అంటే నేల మీద బతికే వాటి అన్నింటినీ కూడా ఏమంటామంటే భూచర జీవులు. థర్డ్ వచ్చేసి నీటిలో నివసించే జంతువుల్ని జలచర జీవులు అనేసి అంటాము. చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా జలచర జీవులు. నాలుగోది వచ్చేసి నేల మీద నీటిలోనూ నివసించే జీవుల్ని ఉభయచర జీవులు అంటారు. అంటే అవి నేల మీద ఉంటాయి, నీటిలోనే ఉంటాయి. ఉదాహరణ ఏంటంటే కప్ప, సాల్మాండర్. ఐదోది వచ్చేసి రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన కుళ్ళిపోయిన జంతు కలేబరాల్ని తింటాయి. వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అనేసి అంటారనమాట. మనకి ఈ ఎగ్జామ్లో సహజ పారిశుద్ధ్య కార్మికుల్ని గుర్తించండి అనేసి అడిగినప్పుడు రాబందులు, కుక్కలు, నక్కలు అనేసి విషయాన్ని మనం వెంటనే గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్,
మన శరీరం లెసన్లో సింపుల్ బిట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ బిట్ నాకు అనిపించింది, అదేంటంటే చైల్డ్ లైన్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చైల్డ్ లైన్ నెంబర్ వచ్చేసి 1098 అనమాట. ఆపదలు ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఇది. ఓకే, ఫిఫ్త్ లెసన్ చూసుకుందాం ఒకసారి, ఆహారం ఇంకా ఆరోగ్యం. ఈ లెసన్లో చూస్తే కనుక మొక్కల్లో అత్యధిక పోషకాలు కలిగే భాగం ఏంటంటే ఆకులు. అంటే పోషకాలు మనకి ఎక్కువ కనిపిస్తాయి అంటే మొక్కల్లో ఆకుల్లోనే కనిపిస్తాయి. రెండోది వచ్చేసి పొట్టగొడుగు అనేది ఒక శిలీంద్రం అనమాట, దీంట్లో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మూడోది వచ్చేసి టమాటా, దోశ ఈ రెండు కూడా పండ్లే, కూరగాయలు కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సిక్స్త్ లెసన్ నీరు ప్రకృతి వరం. March 22 ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు, గుర్తుపెట్టుకోండి March 22 ప్రపంచ జల దినోత్సవం. రెండోది నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మరిగించడం. సాధారణ పద్ధతి ఏంటంటే నీటిని శుద్ధి చేయడానికి మరిగించడం. మూడోది నీటి గంట రోజుకి 3 సార్లు మోగుతుంది. స్కూల్స్లో మనకి ఇప్పుడు ఈ నీటి గంటను ప్రవేశపెట్టారనమాట, ఇది రోజుకి ఎన్నిసార్లు మోగుతుంది అంటే 3 సార్లు మోగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ది వచ్చేసి మన ఇల్లు, సెవెంత్ లెసన్. ఇందులో ఫస్ట్ కారవాన్ అంటే ఏంటో చూడండి. కారవాన్ అంటే ఏంటంటే ఇది చక్రాలతో నిర్మించబడి ఉంటుందన్నమాట ఇల్లు. అలాగే ఇల్లు అంటే ఇల్లు కాదు, బస్సులా ఉంటుంది చూడడానికి. ఇది ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉంటుంది కారవాన్. మనకి సినిమా యాక్టర్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా కారవాన్స్, అది. రెండోది వచ్చేసి మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇల్లును కచ్చా ఇల్లు అంటారు. అన్ని గుడిసెలు కచ్చా ఇల్లే, మట్టి ఇంకా గడ్డి ఏదైతే ఉంటే వాటితో నిర్మించబడి ఇల్లును కచ్చా ఇల్లు అంటారు. అన్ని గుడిసెలు కచ్చా ఇల్లే అని ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మూడోది వచ్చేసి ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్ళన్నిటినీ పక్కా ఇల్లు అనేసి అంటాం. ఇటుక, ఇసుక, ఇంకా ఇనుము, ఈ మూడటితో నిర్మించిన ఇల్లుని ఏమంటాము, పక్కా ఇల్లు అనేసి అంటారు. మూడోది వచ్చేసి కోతులు, ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఆ జంతువులకి అడవిలో తిరుగుతూనే ఉంటాయి, వాటికంటూ ప్రత్యేకంగా నివాసాలు అయితే లేవు. ఓకేనా, నెక్స్ట్ 8వ లెసన్ చూద్దాము, ఊరికి పోదామన్నమాట. రవాణా విధానంలో ముఖ్యమైనవి ఏంటంటే రోడ్లు. ముఖ్యమైనవి ఏంటంటే రవాణా విధానంలో రోడ్లు అనేవి ముఖ్యమైనవి. రోడ్లు తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను 6 రకాలుగా విభజించవచ్చు. రోడ్లను ఎన్ని రకాలుగా విభజించారంటే 6 రకాలుగా అయితే విభజించడం జరిగింది. అవేంటంటే మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, గ్రానైట్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు, తార్ రోడ్డు, ఇంకా ఎర్రమట్టి రోడ్డు అనమాట. ఇప్పుడు 9వ లెసన్ వచ్చేసి మాట్లాడుకుందాము. ఇందులో నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వివిధ రకాల సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు, అంటే సైన్ లాంగ్వేజ్ అనమాట. వాళ్ళు సైగల ద్వారా ఏదైతే మనకు మాట్లాడుకుంటారో ఆ భాషను ఉపయోగించే వాళ్ళు ఎవరంటే నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు. రెండోది వచ్చేసి నృత్య కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భావ వ్యక్తీకరించటకు ముద్రలను ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనా, ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క భావాన్ని తెలుపుతుంది. మూడోది వచ్చేసి పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి వారు చెప్పదలుచుకున్న విషయాన్ని ఢంకాధ్వని ద్వారా, పొగ ద్వారా సంకేతాలు ఇచ్చేవారు. అంటే డంకను మోగించడం ద్వారా, అలాగే పొగని పెట్టడం ద్వారా ఈ సంకేతాలు ఇచ్చి వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని సిగ్నల్ ఇచ్చేవారు అనమాట. ఫోర్త్ది వచ్చేసి పావురాల ద్వారా లేఖలు పంపటం, మనుషుల ద్వారా లేదా గుర్రపు స్వారీ చేసే వారి ద్వారా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వర్తమానాలు పంపేవారు. మెసేజెస్ పంపడానికి వాళ్ళు పావురాలు వాడేవాళ్ళు, మనుషుల్ని పంపించేవారు, లేదంటే గుర్రపు స్వారీ చేసే వాళ్ళ ద్వారా అయితే మెసేజెస్ అయితే పంపించేవారు. ఫిఫ్త్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ రోజుల్లో అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించడానికి మెయిల్స్ని వాడుతాము, మెసెంజర్స్ని వాడుతాము, మెసేజెస్ని వాడుతున్నాం. సిక్స్త్ చూడండి, చీమలు వాటి కాళ్ళు, తల ద్వారా ఒకదాంతో మరొకటి తమ భావాలను వ్యక్తపరుస్తాయి. అంటే మాట్లాడుకుంటాం మన నోటితో, కానీ చీమలు ఎలా మాట్లాడుకుంటాయి లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేసుకుంటాయి అంటే కాళ్ళు ఇంకా తలని అయితే యూస్ చేస్తాయి అన్నమాట. సెవెంత్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ, వాగల్ డ్యాన్స్ ఏదైతే ఉందో అది తేనెటీగల యొక్క ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. అంటే అది భావాలని చూపిస్తున్నాయి అనమాట, చూపించడం ద్వారా ఆ వాగల్ డ్యాన్స్ చేస్తున్నాయి. అంటే వాగల్ డ్యాన్స్ చేసి చూపిస్తే కదా. అయితే కూలీ తేనెటీగలు ఉంటాయి చూసారా, అవి ఆహారం దొరికిందనుకోండి ఆ సమాచారాన్ని అవి ఆ నాట్యం చేసి తెలియపరుస్తాయి అన్నమాట. 10th వచ్చేసి ఆటలు, వినోదం. లోపల ఆడే ఆటలు మనం ఇండోర్ గేమ్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, లూడో, చైనీస్ చెక్కర్స్, ఇంకా టేబుల్ టెన్నిస్. ఖాళీ ప్రదేశాల్లో ఆడే లేదా క్రీడా మైదానాల్లో ఆడే ఆటలని అవుట్డోర్ గేమ్స్ అంటాం. ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టెన్నికాయింట్, ఇవి మనకి తెలిసిందివే, ఈజీ బిట్స్ ఇవి. నెక్స్ట్ టెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్, మన రాష్ట్ర క్రీడ ఏంటి అంటే
కబడ్డీ అన్నమాట, మన నేషనల్ స్పోర్ట్ కబడ్డీ. అలాగే మన జాతీయ క్రీడ ఏంటంటే హాకీ అని మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. 11th లెసన్ లాస్ట్ లెసన్ వచ్చేసి దిక్కులు ఇంకా మూలాలు అన్నమాట. ఫస్ట్ బిట్ ఏంటంటే అన్ని దిక్కులు కూడా స్థిరంగా ఉంటాయి, అయితే ఉత్తరం నుండి మనం లెక్కించుతామన్నమాట దిక్కులు లెక్కించేటప్పుడు. రెండోది వచ్చేసి రెండు దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మూల అనేసి అంటారు. మూడోది పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారు. అయితే నేటి కాలంలో మనం వచ్చేసి దిక్సూచి, కంపాస్ లేదా జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను యూజ్ చేయడం ద్వారా ఈ దిక్కులను అయితే కనుగొంటున్నాం. జీపీఎస్ ఫుల్ ఫామ్ అడిగే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇది లాస్ట్ టైం టెట్లో కూడా రిపీట్ అయిన బిట్ అనమాట. 5th వచ్చేసి ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలో చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. ఈ తెలిసిన ప్రదేశాలని మైలురాయి అంటారు. దీన్నే మనం ఇంగ్లీష్లో ల్యాండ్ మార్క్ అనేసి పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే పాఠశాల, వైద్యశాల, పంచాయతీ కార్యాలయం మొదలైనవి అనమాట. మీ ఇల్లు ఎక్కడ అంటే పలానా స్కూల్ దగ్గర అలా చెప్తాం కదా, అది ల్యాండ్ మార్క్ అంటే. ఇంకా లాస్ట్ బిట్ చూస్తే కనుక గుర్తులతో కూడిన చిత్రాన్ని పటం అనేసి అంటారు. సో ఇవండి 3rd క్లాస్ సీవీఎస్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేసాను. నెక్స్ట్ 4th క్లాస్ కూడా చేస్తాను. అండ్ మీరు చేయాల్సినల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్.